సెలబ్రిటీల జాతకాలపై ప్రత్యేక శ్రద్ధ చూపించి విశ్లేషించే వేణుస్వామి రీసెంట్ గా పెళ్లి చేసుకున్న వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి బంధంపై సంచలన కామెంట్స్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ కామెంట్స్ కు రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు నెటిజన్స్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి నవంబర్ 1న ఘనంగా పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు హనీమూన్ టూర్ లో ఎంజాయ్ చేస్తున్నారు. చూడముచ్చటైన ఈ జంటను చూసి అందరూ నిండు నూరేళ్లు సంతోషంగా వర్ధిల్లాలని దీవిస్తున్నారు. ముచ్చటైన జంట అని ఆశీర్వదిస్తున్నారు. అయితే వేణుస్వామి మాత్రం వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి కలిసి ఉండే అవకాశాలు లేవంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్ళిద్దరి జాతకాల గురించి ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. అసలు వీళ్ళిద్దరి జాతకాలు కలవలేదని, వారి జాతకాల్లో దోషాలున్నాయంటూ చెప్పుకొచ్చారు. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి జాతకాల్లో గురువు శుక్రుడు నీచంగా ఉన్నారు. నాకు తెలిసి వాళ్ళిద్దరూ భవిష్యత్తులో కలిసిండే అవకాశాలే లేవు. లావణ్య త్రిపాఠికి కుజదోషం ఉంది, వరుణ్ తేజ్ కు నాగదోషం ఉంది. వీళ్ళిద్దరూ ఆ కుటుంబంలో ప్రముఖ స్త్రీ మూలంగా విడిపోయే అవకాశం ఉందని వేణుస్వామి అన్నారు. ఈ కామెంట్స్ పై దుమ్మెత్తి పోస్తున్న నెటిజన్లు గతంలో వేణుస్వామి చెప్పిన విషయాలన్నింటినీ ఉదాహరణలుగా చూపిస్తూ ఈయన్ను లైక్ తీసుకోండి అంటూ రివర్స్ కౌంటర్స్ ఇస్తున్నారు. ఎందుకంటే గతంలో వేణుస్వామి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మొదట లావణ్యకు కుజదోషం ఉందని చెప్పిన ఆయన ఆ తర్వాత లావణ్య జాతకంలో కుజదోషంతో పాటు నాగదోషం కూడా ఉందన్నారు. వరుణ్ తేజ్ జాతకంలో గురువు శుక్రుడు నీచంగా ఉన్నాడని చెప్పారు. ఇప్పుడేమో అదే విషయాన్ని రివర్స్ లో చెబుతున్నారు. అయితే నాగ చైతన్య సమంత విషయంలో తాను చెప్పింది నిజమైందని, వరుణ్ లావణ్య విషయంలో కూడా నిజం కాక తప్పదని వేణుస్వామి చెబుతున్నాడు. మరి 2023లో కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని, అదే జరగకపోతే తాను జాతకాలు చెప్పడం మానేస్తానని వేణుస్వామి చేసిన శపథాన్ని గుర్తు చేస్తున్నారు నెటిజన్లు. అయితే ఈ మాటను కూడా మార్చేసి కేసీఆర్ మరోసారి సీఎం అవుతారని తాను చెప్పలేదని మాట మార్చేశారు వేణుస్వామి. ఇలా పూటకో మాట చెప్పే స్వాముల కామెంట్స్ పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదంటున్నారు ఫ్యాన్స్. అయినా ఎవరైనా కొత్త జీవితం ప్రారంభించినప్పుడు వాళ్ళు ఎప్పటికీ బాగుండాలని, పిల్లలతో కళకళలాడాలని కోరుకోవాలి, కానీ సుభవాన్ని పెళ్లి చేసుకోగానే ఇలాంటి అరాచకపు జాతకాలు చెప్పడం అవసరమా అని ఫైర్ అవుతున్నారు అంతా. నిజంగా మీలో మీ జాతకాల్లో అంత పవర్ ఉంటే బంధాలు నిలబెట్టేందుకు మీరు చేయాల్సింది చేయండి, అంతేగాని ఎప్పుడూ ఎవరో ఒకరి జీవితంలో మంట పెట్టే మాటలు ఎందుకని మండిపడుతున్నారు నెటిజన్లు. వేణుస్వామి మాటల్లో నిజాలంత వరుణ్ లావణ్య ఎప్పటికీ సంతోషంగా ఉంటారని, వేణుస్వామి మాటల్ని అస్సలు పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నారు నెటిజన్లు. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.